In support with Kalamandir Foundation, a CSR division of Kalamandir Group. మనకు తెలియకుండానే మన కంప్యూటర్లో టెంపరీ ఇంటర్నెట్ ఫైల్స్ కావచ్చు, ఇంకా ఇతర టెంపరీ ఫైల్స్ స్టోర్ చేసి సీ డ్రైవ్లో స్పేస్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మనం మాన్యువల్గా క్లీన్ చేసుకోవాల్సిన పని లేకుండా సింపుల్గా విండోస్ 10లో తాజాగా కొత్త ఆప్షన్ వచ్చింది. సో దీనికోసం స్టార్ట్ మెనూలో సెట్టింగ్స్ అనే దాన్ని ఓపెన్ చేసేసి ఇక్కడ సెట్టింగ్స్ అనే దాన్ని ఓపెన్ చేసుకున్నాను. దీంట్లో సిస్టమ్ అనే సెక్షన్లోకి వెళ్తే కనుక ఇక్కడ స్టోరేజ్ అనే ఒక సెక్షన్ ఉంది చూడండి. సో స్టోరేజ్ అనే సెక్షన్లోకి వెళ్తే ప్రెజెంట్ ఏ డ్రైవ్లో ఎంతెంత స్పేస్ ఖాళీగా ఉంది, ఎంత ఫిల్ అయింది అన్నది ఇక్కడ చూపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఆ కింద స్టోరేజ్ సెన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది చూడండి. సో దీన్ని వన్స్ మనం ఎనేబుల్ చేస్తున్నామంటే కనుక చేంజ్ హౌ ఫ్రీ అప్ స్పేస్ ఆటోమేటికల్లీ దీన్ని సెలెక్ట్ చేసేసుకుంటే ఇది ఇక్కడ నుంచేసి లో ఏ సందర్భంలో స్టోరేజ్ సెన్స్ అన్న వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. డిస్క్ స్పేస్ అనేది తక్కువగా ఉన్నప్పుడు ఫ్రీ అప్ చేసే విధంగాను, లేకపోతే కనుక ప్రతిరోజు లేదా ప్రతి వారం లేదా ప్రతి నెల ఇలాగ ఒక సెట్టింగ్ అనేది మీరు సెలెక్ట్ చేసేసుకుంటే ఇక్కడ నుంచి టెంపరీ ఫైల్స్ కావచ్చు, లేకపోతే డౌన్లోడ్స్ ఫోల్డర్ కావచ్చు, వీటన్నిటిని మీరు ఆటోమేటిక్గా క్లీన్ చేయబడే విధంగా చేసుకోవచ్చు. ఉదాహరణకి మీరు డౌన్లోడ్స్ అనే దాంట్లో ఫ్రీక్వెంట్గా రకరకాల డౌన్లోడ్స్ చేసేసి వాటిని వాడిన తర్వాత మర్చిపోతుంటే కనుక ఇక్కడ 60 డేస్కి ఒకసారి లేదా 14 డేస్కి ఒకసారి ఇలాగా ఆటోమేటిక్గా డౌన్లోడ్స్ ఫోల్డర్ క్లీన్ అయ్యే విధంగా చేసేసుకోవచ్చు. అలాగే ఫ్రీ అప్ స్పేస్ను అంటే ప్రీవియస్ వెర్షన్ విండోస్ అనేది డిలీట్ అయ్యే విధంగా కూడా మీరు చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు అప్గ్రేడ్ అయినప్పుడు మనకి ఆప్షన్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇలాగా మనకి టెంపరీ ఫైల్స్ అనేది ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం ద్వారా మీ ఫ్రీ స్పేస్ అనేది ఎక్కువగా అవైలబుల్ అయ్యే విధంగా ఈ స్టోరేజ్ సెన్స్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఇన్ సపోర్ట్ విత్ కళామందిర్ ఫౌండేషన్, అ CSR డివిజన్ ఆఫ్ కళామందిర్ గ్రూప్.